హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. నేను రేవతి. మరొకసారి మీ అందరికీ మా వంటింటికి స్వాగతం. ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పప్పు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పప్పు ప్రిపరేషను. మరి ఎలా చేసుకోవాలో చూద్దామా. తోటకూర పప్పు చేయడానికి కావాల్సినవి: కందిపప్పు 1 కప్పు, పప్పుని బాగా కడిగి కాసేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకునేందుకు టైం లేకపోయినా పర్వాలేదండి, డైరెక్ట్గా అలాగే ఉడికించేయచ్చు. 1 పెద్ద కట్ట తోటకూర. తోటకూరని క్లీన్ చేసి ఆకుల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 1 పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఇక్కడ నేను 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఇవి మధ్య కట్ చేసి పెట్టాను. కొద్దిగా కారము, కొంచెం పసుపు, 1 రెమ్మ కరివేపాకు, ఒక పోపులోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, 1 4 వెల్లుల్రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు. విసిరికాయ సైజులో చింతపండును నానబెట్టుకుని గుజ్జు తీసి పెట్టుకోవాలి. రుచికి ఉప్పు, 2 నుంచి 3 స్పూన్లు నూనె. 1 కుక్కర్ గిన్నెలో నానబెట్టుకున్న పప్పు వేసుకొని 1 2గా తరుక్కున్న తోటకూర ఆకుల్ని వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. పసుపు, కారం, ఇప్పుడు దీనిలో 1 1/4 గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకుని 3 నుంచి 4 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. మీకు 3 ఆప్షన్స్ వస్తాయి, వీటిలో ఆల్ మీద ట్యాప్ చేయండి. అప్పుడు మా ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్స్గా వచ్చేస్తాయి. కుక్కర్ ఓపెన్ చేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. అదే ఇందాక మనం తీసి పెట్టుకున్న చింతపండు రసము. పప్పు చాలా చిక్కగా ఉందనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. ఇందాక మనం వేసిన కారం సరిపోలేదంటే ఇప్పుడు వేసుకోవచ్చండి కరివేపాకు. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని సన్నని మంట మీద 1-2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈరోజు ఈ పప్పులో నేను టొమాటోలు వేయలేదండి. మీకు కావాలనుకుంటే ఆకుకూర పప్పు కుక్కర్లో కలిపి ఉడకబెట్టుకున్నాం కదా, అప్పుడు టొమాటోలు కూడా వేసుకోండి. ఇలా 2-3 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి. ఇప్పుడు ఈ పప్పుకి పోపు రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్లో 2 స్పూన్ల నూనె పోసుకొని అది వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, 2 మిరపకాయలు, పచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయిపోయిందండి, ఇంకా ఇప్పుడు పప్పు కలిపేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పప్పు రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.